ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో వచ్చేసరికి గ్రూప్ టూకి సంబంధించి ఎంతమంది అప్లై అయితే చేసుకున్నారు ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అలాగే అప్లికేషన్ చేసే సమయంలో ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో గ్రూప్ టూకి సంబంధించి మనకి అప్లికేషన్స్ అనేది గత నెల అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఏడు వరకు అప్లై చేసుకోవచ్చని ఏపీఎస్సి తెలిపింది అయితే కొన్ని సమ సర్వర్ సమస్యల వలన మనకి ఈ తేదీని పదవ తారీఖు వరకు పొడిగించింది అయినా కానీ సర్వర్ సమస్యల వలన చాలామంది అయితే అప్లై చేసుకోలేకపోయారు ఎవరైతే మిస్ అయ్యారో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మనకి గ్రూప్ టూకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల మంది అప్లై చేసుకున్నారని ఏపీఎస్సి తెలిపింది అయితే ఒక్కొక్క పోస్టుకి దాదాపు ఐదు వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు సో కాబట్టి ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో మీరు వచ్చేసరికి ఎక్కడ సిలబస్ ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఇంకా అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం సో దానికోసం మీరు మీ యొక్క మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏపీఎస్సి అని టైప్ చేయండి సో మీకు ఇక్కడ స్టార్టింగ్ వస్తుంది కదా ఏపీఎస్సి ఏపీ స్టేట్ పోర్టల్ అని దీని మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఏపీఎస్సి వెబ్సైట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది సో ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం సో మీకు ఈ విధంగా త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు ఇందులో వచ్చేసరికి లాస్ట్లో ఉంది కదా గ్రూప్ టూ సర్వీసెస్ అని దీనికి ఆపోజిట్లో చెక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు వచ్చేసరికి కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసి లాస్ట్కి వచ్చి ఇనిషియేట్ పేమెంట్ అని కొట్టండి సో మీరు ఏమైనా తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి మీరు హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు ఏమైతే మిస్టేక్ చేశారో వాటిని అయితే ఇక్కడ సరిదిద్దుకోవచ్చు సో మనకి అప్లై చేసేటప్పుడు చాలామందికి అమౌంట్ అనేది కట్ అవుతుంది సో అది ఇప్పటికే రిఫండ్ వచ్చింది ఎవరికైతే రిఫండ్ రాలేదో వాళ్ళకి సెవెన్ డేస్లో రిఫండ్ అనేది వస్తుంది సో రిఫండ్ రాని వాళ్ళు కింద కామెంట్ చేయండి మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం ఇది గ్రూప్ టూకి సంబంధించిన అప్డేట్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ